ఇవాళ 24/7 కరెంట్ అంటాడు ప్రగల్భాలు ఇవన్నీ ఉందా తెలంగాణ పల్లెల్లో కంటి రెప్పపాటు కరెంట్ పోకుండా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తారు తప్పు అంటున్నా నీవు అంటున్నావు దేశానికి ఉచిత కరెంట్ ఇస్తావా సాధ్యమవుతదా నీకు ఇక్కడ ఇస్తున్నావా ఇవాళ మీకు ఒక ఒక బిల్లు ఒక ఉదాహరణకి 183 రూపాయల బిల్లు వస్తే ఒక పేదవాడికి ఇంటి కరెంట్ బిల్లు 183 రూపాయలు వస్తే దానికి ఏసీడీపీ కింద ఫ్యూయల్ చార్జ్ కింద రకరకాల పద్ధతులలో ఇవాల 2211 రూపాయలు అసలు బిల్లు పేదోడి అసలు కరెంట్ బిల్లు 183 రూపాయలు ఇవాల మొత్తం కరెంట్ బిల్లు 2211 రూపాయలు గతములో రెండెళ్ళకొకసారి కరెంట్ బిల్లు వచ్చేది గతములో రెండెళ్ళ కరెంట్ బిల్లు 400 రూపాయలు వస్తే ఇవాల నెల బిల్లే 400 రూపాయలు కడుతున్నామట వాస్తవం కాదా ఇవాల ప్రజలకి ఒక పిట్ ప్యాకెటర్ లాగా వాళ్ళు కూలీ చేసుకునే డబ్బులు వాళ్ళు తిండికి ఖర్చు పెట్టుకునే డబ్బులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కోసం పెట్టుకునే డబ్బులు ఇల్లు కట్టడానికి పెట్టుకునే డబ్బులు ఇవాల దొడ్డిదారణ పిట్ ప్యాకెటర్ లాగా కట్టేస్తున్నామట వాస్తవం కాదా ముఖ్యమంత్రి గారు 3 కోట్ల పైచిలుకు డబ్బులు పెట్టి 3 కోట్ల పైచిలుకు ఇళ్ళని కట్టించి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తా ఉంటే 20 లక్షల ఇల్లు కట్టిస్తా అని చెప్పి దేశంలో ఎవరికి లేనంత గొప్ప ఇల్లు కట్టిస్తా డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి ప్రగల్భాలు పలికి అల్లుడు బిడ్డ ఎక్కడ పడుకుంటారు కొడుకు కూడలు ఎక్కడ పడుకుంటారు ఆవుతూడు ఉంటే ఎక్కడ కట్టేస్తావు గొర్రె మేక పిల్లితే ఎక్కడ కట్ చేస్తావు అని చెప్పినట్టు మీరు ఇవాళ ఎన్ని లక్షల మందికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు ఎన్ని కట్టిండ్రు ఎన్ని ఇచ్చిండ్రు చెప్పగలవా ఇవాళ ఉట్టికి ఎగరలేనమ్మ ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టుగా నువ్వు సొంత గాలి మోటార్లు పైసలు పెట్టి ముఖ్యమంత్రిని పంపించి ఇక్కడ తెచ్చుకొని డబ్బా కొడితే తెలంగాణ పేరు అమాయకంగా లేదు గుర్తుపెట్టుకో ఆ పార్టీల ముఖ్యమంత్రులు కూడా వాళ్ళు చూసి నవ్వుతున్నారు నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి చేంజ్ చెప్పబోతున్నాడు ఈయన అంటాడు నా అంత అనుభవం ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఎమ్మెల్యేగా ఎంపీగా రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసి అంటావు కదా నేను ఒక్కడు అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఇంత అనుభవం కలిగిన వ్యక్తివి స్కూల్ ఎట్లా నడుతానే కాలేజీలు నడుతానే పోయి ఎక్కడ చూసినా ఢిల్లీకి వచ్చి వచ్చారు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా లేకుండా ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ దగ్గర స్కూల్ ఎట్లుండో స్టడీ చేసినా పోతావు ఇది సరదా నీ మతిలేనితనానికి ఇది సరదా నీ అవగాహన రాహిత్యానికి హాస్పిటల్ ఢిల్లీకి పోయి ఏం చూసొచ్చినాయని చెప్తున్నాడు కేజ్రీవాల్ గారు దవాఖాన్లు స్కూల్ అంటే గామాత్రం కూడా అవగాహన లేకుండా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి అన్నట్టు లెక్క ఇక పంజాబ్ ఆయన తీసుకొచ్చుకొని కేరళ ఆయన తీసుకొచ్చుకొని ఇలా ఢిల్లీ ఆయన తీసుకొచ్చుకొని నువ్వు బాకా లూదుకొని నీకు నువ్వుగా పెద్దోనిగా వచ్చేస్తే ఏమనుకుంటా అంటే నేను ఢిల్లీని నడతా ఇక్కడ కూట్ల రాయి తీయలేడు ఎట్లా రాయి తీయలేడు అని చెప్పి ప్రజలు అనుకుంటాను నేను అనుకోవట్లేదు కాబట్టి ఇలా ఎక్కడ కూడా మీరు డబుల్ బెడ్రూమ్ లేదు ఇట్లా చెప్పుకోవడం చాలా ఉన్నాయి ఇవాళ నేను ఒక్కటే ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా వాళ్ళ కింద పనిచేసే మంత్రులు అడుగుతా ఉన్నా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా నేను బీఆర్ఎస్ పార్టీ దీనికి జాతీయ అధ్యక్షులు ఎవరుంటారు మీరు చెప్పండి ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళే దేశ అధ్యక్షులు ఉంటారు తప్ప ఇంకోటి ఆడడానికి ఆస్కారం లేదు 1 రాష్ట్రం ఉంది ఈ రాష్ట్రంలో ఎవరు అధ్యక్షులు ఉంటారు నీ కుటుంబం నుంచి లోపల ఉండే ఆస్కారం ఉంటుంది ఒకవైపు ఈ కుటుంబ పాలనలు వద్దని ఈ దోపిడీ పాలన వద్దని చెప్పి దేశ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారిని గుర్తించి గౌరవించి ఓట్లేస్తూ ఉంటే మళ్ళీ నువ్వు అరిగిపోయినా రిజెక్ట్ చేయబడ్డా ఇలా యూపీలో రిజెక్ట్ చేసిండు యూపీలో రిజెక్ట్ చేసిండు రిజెక్ట్ చేయబడినటువంటి ప్రాంతీయ పార్టీలను రిజెక్ట్ చేయబడిన కుటుంబ పార్టీలు ఇవాళ మళ్ళీ దేశం మీద ప్రయత్నం చేస్తే అవుతుందా
నీకు దమ్ముండి నేను అడుగుతున్నా, రేపు బీఆర్ఎస్ అధికారంకి వస్తుంది అంటున్నావు, బీఆర్ఎస్ అధికారంకి వస్తా అంటున్నావు, మొట్టమొదటిగాను గెలవాల్సింది ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో. నేను అంటున్నా హరియాణా బ్రహ్మాదులు అడ్డం వచ్చిన తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి చేసిన ఇవాళ నువ్వు ప్రజల ఉదయాన్ని మాత్రం గెలుచుకోలేవు. కానీ నీవు లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్న డబ్బు, మద్యం సీసాలు, అధికార దుర్వినియోగంతో ఇవాళ బీహార్ యూపీ లాంటి ప్రాంతాలలో 30 లక్షలు 40 లక్షలకే ఎన్నికలైతాయని చెప్తున్నారు. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుడిసెల్లో ఉన్నవాడికైనా బంగ్లాలో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కు కల్పించి మీ తలరాత మార్చుకునే హక్కు మీ చేతుల్లో ఉందని, మీ భవిష్యత్తును మీరే నిర్మాణం చేసుకోవాలని చెప్పేది ఇచ్చిండో, దాన్ని మార్కెట్లో వెలగట్టి ఆత్మగౌరవానికి వెలగట్టి ఓటు హక్కుకు వెలగట్టి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని వంచిస్తున్నటువంటి సాంప్రదాయాన్ని దేశం మీద రుద్దే ప్రయత్నం చేస్తారా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. అప్పుడు ఈ దేశంలో ఎక్కడ ఇక్కడ సౌత్ ఇండియాలో అక్కడక్కడ పైసలు పెట్టి వెళ్తుండొచ్చు, కానీ ఎక్కడ కూడా సర్పంచ్ అయినోడు ఎమ్మెల్యే అయిన సందర్భం చూసాం. సామాన్యుడు కూడా ఒక ఆటో వాళ్ళ ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అని చెప్పి మనం వింటా ఉన్నాం. ఒక ఛాయ అమ్ముకునేటువంటి వ్యక్తి ఇలా దేశానికి ప్రధానమంత్రి అని చెప్పి గర్వపడుతున్నాం మనం. అంటే ఈయన దృష్టిలో రిక్షాలు నడిపే వాళ్ళు, ఆటోలు నడిపే వాళ్ళు, డ్రైవర్ పనిచేసేవాళ్ళు, ఛాయ అమ్ముకునే వాళ్ళు, ప్రజల్ని నమ్ముకొని ఒళ్ళు వంచి పనిచేసి ప్రజాసమయంలో ఒక ఎమ్మెల్యే కావాలనుకునే వాళ్లకు ఈయన గారి ఇలాకాలో ఈయన గారి పద్ధతిలో అధికారం వచ్చే ఆస్కారం లేదు. ఈయన గారు ఎవరికి సర్వీస్ చేస్తారంటే ఉన్నలకు సర్వీస్ చేస్తారు. దళిత బంధు నాయన కలెక్టర్లకు కూడా ఇస్తారట, ఐఏఎస్ ఆఫీసర్ కూడా దళిత బంధు ఇస్తా, ఐపీఎస్ ఆఫీసర్ దళిత బంధు ఇస్తా, వేల ఎకరాలు కలిగినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేసే వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తా, నేను ఇస్తా తాత జాగీర్లాగా ఒక రాజులాగా ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది ఒక గిట్లాడి సాంప్రదాయాన్ని రైతు బంధు రూపంలో వేలాది ఎకరాల భూసాను కూడా పేదల చెమట పైసలు ఇచ్చేటువంటి కల్చర్, దళిత బంధు రూపంలో పెద్ద పెద్ద నౌకరు వాళ్లకు పైసలున్నలకు 15 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కల్చర్, అంటే పేదల కష్టాన్ని పేదల చెమట డబ్బుని ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి కల్చర్ని ఇలా దేశం మీద రుద్దే ప్రయత్నం చేస్తామని చెప్పగలుగుతున్నా. అసెంబ్లీలో మాట్లాడిస్తున్నా, నేను గెలిచిన 2 సార్లు అసెంబ్లీకి పోయినా, ఇంతవరకు ఒకనాడు కూడా మాట్లాడినలే. ప్రజాస్వామ్యం కూలి అవుతుంది, ఎవరు కూలి చేస్తా, నువ్వు కూలి చేస్తున్నావు. గవర్నర్ గారి ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి, ప్రతిపక్ష పార్టీల సూచన లేకుండా, ఆల్ పార్టీ మీటింగ్స్ లేకుండా నేనే రాజును నేనే చక్రవర్తిని అని చెప్పి నడిపే పద్ధతి మీ దగ్గరనే ఉంది. కానీ మోడీ గారి ఇలాకాలో ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే పద్ధతిలో ఇవాళ 27 మంది ఓబీసీ మంత్రులతో, 12 మంది ఎస్సీ మంత్రులతో, 8 మంది గిరిజన మంత్రులతో, 5 మంది మైనార్టీ మంత్రులతో, లేదా 11-12 మంది మహిళా మంత్రులతో గొప్పగా సమతుల్యతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ పోయినసారి అయితే ఒక్క మహిళా మంత్రి ఉండరు, ఇలా ఆయన తీర్మానం పెడతాడట. మహిళలకు కూడా చట్టసభలలో రిజర్వేషన్ పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు 2014లో మహిళా మంత్రి నీ క్యాబినెట్లో ఉన్నారా? ఇవాళ ఎంతమంది ఉన్నారు మీ దాంట్లో? ఎంతమంది ఓబీసీ నిమిదాల్లో మంత్రి? 3 మాత్రమే కదా, 3. 52% జనాభా కలిగినటువంటి ఈ రాష్ట్రంలో ఓబీసీ మంత్రులు కేవలం 3, ఎస్సీ మంత్రి 1, ఎస్టీ మంత్రి 1, మైనార్టీ మంత్రి 1,